ఏంటి ఎలక్షన్లు మామూలుగా అయితే నేను చాలా సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎన్నికలంటే ప్రజలకు మేలు చేసి అదే మరి ప్రజలను మెప్పించి ఎక్కడికక్కడ ప్రజాదరణ కలిగిన వ్యక్తులు ప్రజల ఆమోదం పొందిన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుస్తాయి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్థానిక సంస్థల్లో కానీ ఇది ఆనవాయితీగా వస్తుంది ఈరోజు జరిగేది ఏం జరుగుతూ ఉంది ష్టానుసారంగా మొదటి విడతనే పోలీసులే పిలిపించి పోలీస్ స్టేషన్లో బెదిరించి మీరెవ్వరూ పోటీ చేయడానికి వీలు లేదు మీరందరూ కూడా ఎనానమస్గా ఒప్పుకోవాలి ప్రభుత్వం ఉంది మీకు ఇబ్బందులు వస్తాయి చందనం మీ ఇంట్లో పెడతాం లిక్కరు మీ మధ్య మద్యం మీ ఇంట్లో పెడతాం కేసులు పెడతాం మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అని బెదిరింపు ధోరణతో ప్రయత్నం చేసి బెదిరించారు అధికారులు ఎవరైతే సర్టిఫికెట్స్ ఇచ్చి ఎన్నికల్ని సుజావుగా జరపడానికి సహకరించిన అధిక సహకరించవలసిన అధికారులు ఎక్కడికక్కడ కేసులు ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టారు పోటీ చేసే అభ్యర్థులపైన కేసులు పెట్టారు వాళ్ళంతా కూడా భయభ్రాంతులైపోయి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఇలాంటివన్నీ కూడా పులివెందల్లో చూశాం పుంగునూరులో చూశాం మాచారంలో చూసాం ఇలాంటివి హండ్రెడ్ పర్సెంట్ ఏకగ్రీవ ఎన్నికలకు శ్రీకారం చుట్టి చరిత్రహీనులుగా మిగిలిపోవడానికి రాబోయే రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేసి వీళ్ళని చరిత్రహీనులుగా చి నిరూపించడానికి సిద్ధపడే పరిస్థితి తీసుకొచ్చారంటే చాలా దుర్మార్గం ఇది అయిన తర్వాత మీరు ఇంకొక పక్కన చూస్తే వాలంటీర్లు ఎప్పుడు ఎన్నికల్లో మేము చూసాం ఏదైనా చెప్తే మేము ఇంతవరకు ఈ పనులు చేసాం ఇంకా ఎక్కువ పనులు చేస్తాం మాకు ఓట్లేమని అడిగే ఆనవాయితీ ఇప్పుడు వీళ్ళ తాత జాగీర్ మారిగా వీళ్ళ సొంత డబ్బులు మారిగా ఈరోజు ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వు ఓటు వేయకపోతే ఈ వాలంటీర్లు బెదిరించేది నీకు అమ్మఒడి తీసేస్తాం పింఛన్ తీసేస్తాం రేషన్ కార్డు తీసేస్తాం ప్రభుత్వం ఇచ్చే సమక్షేమ కార్యక్రమాలన్నీ కోతబడుతుంది నేను గుర్తుపెట్టుకుంటాను కెమెరాలు రికార్డు అవుతాయి జాగ్రత్తగా ఉండి ఉండండి అని రౌడీలు మారుగా వాళ్ళు కూడా బెదిరించే పరిస్థితి వచ్చారంటే ఇది పరమ నీచం పరమ దారుణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రెండు కూడా అయినాక ఇంకా విరోచితంగా క్యాండిడేట్లు ముందుకు పోతా ఉంటే వాళ్ళందరినీ విపరీతమైన డబ్బులు అవినీతి డబ్బులు లెక్కర్లో లేకపోతే ఇసుకలో లేకపోతే మినరల్ దీంట్లో ఎక్కడెక్కడ కాంట్రాక్టుల్లో డబ్బులు విపరీతంగా సంపాదించి ఆ అవినీతి డబ్బుల్ని వెదళ్ళి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించేయడం ఎప్పుడు మేము చూడలేదు పంచాయతీ ఎలక్షన్లు స్థానికంగా వదిలిపెడతాం ఆ కొండవాళ్ళకు వదిలిపెడతాం ఆ గ్రామంలో ప్రజలకు తెలుసు ఎవరు బాగా పనిచేస్తారు ఎవరు సమర్థవంతంగా ఉంటారు ఎవరు ఈ గ్రామానికి కృషి చేస్తారు అభివృద్ధి చేస్తారు అని వాళ్ళు ఆలోచించుకొని వేసేది పోయి ఒక్కొక్కరికి పదివేలు ఇరవై వేలు ఏంటి యొక్క అరిష్టం ఏంటి దుర్మార్గం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి టార్గెట్స్ పెట్టి ముఖ్యమంత్రి తొంభై పర్సెంట్ చేయాలి లేకుంటే ఎనభై పర్సెంట్ చేయాలి మీరు గెలుచుకోనండి అలాంటి ఉన్మాదుల్ని తయారు చేయడానికి ఈ ముఖ్యమంత్రి దోహదం చేశాడు అలాంటివన్నీ చేసి హ్యూజ్ మనీ ఖర్చు పెట్టారు అప్పటికి కూడా వీలు కాకపోతే అధికార దుర్వినియోగం ఇది ఇంకా పరాకాష్ట మేము ఎప్పుడు కూడా ఎలక్షన్లో ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ వరకు చూస్తే కౌంటింగ్లో ఎప్పుడు కూడా రాత్రి కౌంటింగ్ వచ్చేది కాదు దురదృష్టం సార్ రాత్రి కౌంటింగ్ వచ్చే పరిస్థితి వచ్చింది అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే మూడు సార్లు జరిగిన ఎన్నికలు నేను మొదటి రోజు చెప్పాను నా డౌట్ చెప్పాను రెండోసారి చెప్పాం మూడోసారి కూడా అదే జరిగింది మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం దీనికి ఉదాహరణ చూస్తే సాయంత్రం ఆరు గంటలకు మీరు ఒకసారి చూస్తే మాకు యాభై మూడు వాళ్ళకు ముప్పై ఒకటి అన్ని టీవీలు వేసాయి మాకు వ్యతిరేకంగా ఉండే టీవీలు కూడా ఇవన్నీ బ్రాడ్కాస్ట్ చేశాయి అదే మారిగా ఆరున్నర గంటలకు మాకు ఎనభై మూడు వాళ్ళకు అరవై ఐదు అదే మరియు ఏడు గంటలకు మాకు నూట యాభై వాళ్ళకు నూట ఇరవై ఏడున్నర గంటల నుంచి ప్రారంభమైంది డ్రామా మాకు రెండు వందలు వాళ్లకు నూట తొంభై తొమ్మిది ఎనిమిది గంటలకు రెండు వందల అరవై మూడు రెండు వందల తొంభై ఒకటి ఎనిమిదిన్నరకు మూడు వందల ముప్పై నాలుగు మూడు వందల డెబ్బై ఐదు తొమ్మిది గంటలకు మూడు వందల ఎనభై నాలుగు నాలుగు వందల తొంభై ఐదు తొమ్మిదిన్నరకు నాలుగు వందల ముప్పై మూడు ఐదు వందల డెబ్భై ఎనిమిది తర్వాత రాత్రి అర్ధరాత్రి సీనంతా మారిపోయింది ఏకపక్షంగా గుద్దుకోవడం మొదలుపెట్టారు నేను అడుగుతున్నా ఇంత దుర్మార్గం ఎప్పుడైనా ఉందా అని అడుగుతున్నా ఎన్నికల సంఘం కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే చాలా మేము చెప్పాం ఇక్కడితో వదిలిపెట్టాం అవసరమైతే కోర్టుకు వెళ్తాం అన్ని విధాలా అని మేము చెప్పాం ఆ పని చేశాం ఏవైతే ఫోర్సబుల్ ఇనానమస్ చేసుకున్నారో దానిపైన కోర్టుకు పోతే కోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్ ఇది In the op opinion of this court, the words used in Article 324 of the Constitution of India, superintendence, direction, and control for the conduct of the elections are not empty words. They clothe the second respondent with the powers necessary to deal with the myriad situation that would arise in a democracy as varied and a country as big as India. For every situation, a rule or a regulation cannot be thought of in advance and be included in the statute book. Depending on the situation, decisions must be taken as per the law. This is the reason why the general power of superintendence, direction, control, and conduct is given in the, election in the state election commissioner. In the words of the Supreme Court of India,

డ్యూటీస్ అని ఇంత స్పష్టంగా జడ్జిమెంట్ ఇస్తే మీరేం చేశారండి ఈ స్పిరిట్ ఎక్కడన్నా ఉందా